కొన్ని రోజులుగా ప్రపంచంలో ఒక భయంకరమైన పరిణామం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు ఆక్రమించేసుకున్నారు. ఒక దేశాన్ని ఆక్రమించేసుకోవడం అంత సులభమా? అసలు తాలిబన్లు అంటే ఎవరు? వేల మంది ఆఫ్ఘన్ ప్రజలు పరిగెత్తి సిటీ బస్సులు ఎక్కినట్లుగా విమానాలు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? తాలిబన్లు నిజంగా అంత డేంజరా? ఈ వీడియోలో తాలిబన్ల పుట్టుక నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలు చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. నిజానికి తాలిబన్ అనే వర్డ్ చెడ్డదేమీ కాదు. తాలిబ్ అనే పదానికి పష్తో లాంగ్వేజ్లో విద్యార్థి అని అర్థం. 1990 ముందు వరకు ఆఫ్ఘనిస్తాన్ను అప్పటి సోవియట్ యూనియన్ ఆక్రమించుకుని ఉండేది. ప్రభుత్వం కూడా సోవియట్ గుప్పిట్లోనే ఉండేది. అప్పట్లో సోవియట్ను వెళ్లగొట్టడానికి సోవియట్ ఆఫ్ఘన్ వార్ 1979 నుంచి 1989 వరకు జరిగింది. ఆఫ్ఘన్ ముజాహిదీన్ అనే ఒక గ్రూప్ ప్రభుత్వానికి సోవియట్కు వ్యతిరేకంగా ఈ యుద్ధంలో పాల్గొంది. చివరికి 1989లో సోవియట్ సైన్యం ఆఫ్ఘన్ను వదిలి వెళ్లిపోవడంతో అక్కడి ప్రభుత్వం కూడా పడిపోయింది. యుద్ధంలో పోరాడిన ఈ ఆఫ్ఘన్ ముజాహిదీన్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేపట్టింది. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని ఉత్తర ప్రాంతాల్లోని ఆదివాసుల హక్కుల కోసం తాలిబన్ అనే ఒక చిన్న గ్రూప్ పోరాడేది. ఈ తాలిబన్ గ్రూప్లోని వాళ్లంతా సంప్రదాయ ఇస్లామిక్ స్కూల్స్లో చదువుకున్నవాళ్లు. సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధానికి ముందే ముజాహిదీన్ గ్రూప్లో చేరిన మహ్మద్ ఒమర్ అనే వ్యక్తి 1994 కల్లా ఈ తాలిబన్ గ్రూప్కు నాయకత్వం వహించాడు. ఆఫ్ఘన్ సోవియట్ యుద్ధంలో ముజాహిద్దీన్ నుంచి పోరాడిన యోధులను తాలిబన్లో చేర్చుకున్నాడు. మహ్మద్ ఒమర్ 1994లో తాలిబన్ ఉద్యమాన్ని మొదలుపెట్టి 1995 కల్లా ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసేసుకున్నాడు. 1996 నాటికి తాలిబన్లు దేశ రాజధాని కాబూల్ను కూడా అదుపులోకి తెచ్చేసుకున్నారు. అలా ముజాహిద్దీన్ ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించేసుకున్నారు. 1996 నుంచి 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పరిపాలనలోనే ఉండేది. 2001లో జరిగిన ఓ ఘటన ఈ తాలిబన్లను ఓ మలుపు తిప్పింది. సెప్టెంబర్ 2001లో అమెరికాలోని న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ఖైదా అనే ఉగ్ర సంస్థ బాంబు దాడులు చేసింది. ఈ దాడులు చేసిన అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉండేవాడు. దీంతో లాడెన్కు తాలిబన్లు ఆశ్రయం కల్పించారని అమెరికా అనుకుంది. ఆ దాడులకు ప్రతీకారంగా 2001 అక్టోబర్ 7న అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్పై బాంబు దాడులు చేశాయి. డిసెంబర్ 1 వీక్ కల్లా అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లను అధికారం నుంచి కూలదోసేసింది. అలా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం కూల్చేయడంతో ఒక కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ల నాయకుడు మహ్మద్ ఒమర్, తాలిబన్ సీనియర్ లీడర్లు అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అమెరికా సేనలకు దొరకకుండా మొత్తానికి తప్పించుకున్నారు. వీళ్ళంతా పాకిస్తాన్కు పారిపోయి అక్కడ దాక్కున్నారని అంటారు. కానీ పాకిస్తాన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అప్పటినుంచి అంటే 2001 నుంచి అమెరికా తన ఆర్మీని ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంచి ఆఫ్ఘన్ సైనికులకు ట్రైనింగ్ ఇస్తూ వచ్చింది. 2011 నాటికి ఆఫ్ఘన్లో అమెరికా సైనికుల సంఖ్య 110,000 చేరింది. ఇంకా యూరప్లోని నాటో దేశాలు కూడా తమ సైన్యాన్ని ఆఫ్ఘన్కు పంపి అమెరికాకు మద్దతు పలికాయి. అమెరికా నేతృత్వంలో ఈ నాటో దళాలు పనిచేశాయి. ఇందుకోసం అమెరికా, బ్రిటన్ దేశాలు వేల కోట్లు ఖర్చు చేశాయి. కొత్త టెక్నాలజీ ఉన్న ఆయుధాలను అమెరికా ఆఫ్ఘన్కు సమకూర్చిపెట్టింది. ఆఫ్ఘన్ సైన్యాన్ని స్ట్రాంగ్గా, సమర్థంగా మార్చినట్లు అమెరికా ఎన్నోసార్లు చెప్పుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటే అల్ఖైదా లాంటి ఉగ్ర సంస్థలు తమ ప్రతాపం చూపలేవని అమెరికా నమ్మింది. అందుకే ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ల నుంచి సైన్యానికి ట్రైనింగ్ ఇస్తూ అక్కడ తాలిబన్లు విజృంభించకుండా చేస్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు ఉగ్ర కదలికలు ఉన్న చోటల్లా ఆ శిబిరాలపై దాడులు చేసి అమెరికా, నాటో సేనలు నాశనం చేస్తూ వాళ్లని పెరగనివ్వకుండా చేశాయి. మరి అమెరికా తన సేనలను వెనక్కు రప్పిస్తే మళ్లీ తాలిబన్లు, ఉగ్ర సంస్థలు ఆఫ్ఘనిస్తాన్లో చెలరేగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 2016 నుంచి అమెరికా తాలిబన్ నాయకులతో శాంతి చర్చలు జరిపింది. దాదాపు 4-5 ఏళ్ల చర్చల తర్వాత 2020లో తాలిబన్లకు, అమెరికాకు మధ్య ఖతార్ రాజధాని దోహాలో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి తాలిబన్లు కట్టుబడి ఉంటేనే తమ సైన్యాన్ని, నాటో దేశాల సైన్యాన్ని కూడా విడతల వారీగా వెనక్కి రప్పిస్తామని అమెరికా ప్రకటించింది. అనుకున్న ప్రకారం 2021 జూలై కల్లా నెమ్మదిగా సైన్యాలను అమెరికా వెనక్కి రప్పించేసింది. జూలైలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ ఆఫ్ఘన్ సైనికులు 300,000 మంది వెలెక్విప్డ్గా ఉన్నారని, తాలిబన్లు కేవలం 75,000 మందే ఉన్నారని అన్నారు. ఒకవేళ తాలిబన్లు ఆక్రమించేందుకు ప్రయత్నించినా ఆఫ్ఘన్ సేనలు వాళ్లని తరిమి కొడతాయని అన్నారు. కానీ ఇప్పుడు జరిగిందేంటో మీరే చూస్తున్నారు.
ఇలా అమెరికా నాటో సైన్యాలు వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ విస్తరించే పని ప్రారంభించారు. అప్పటిదాకా మారుమూల ప్రాంతాల్లోనే తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వచ్చిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లోని మెయిన్ సిటీస్, ఆఖరికి రాజధాని కాబూల్ని కూడా ఆక్రమించేసుకున్నారు. అధ్యక్షుడు లొంగిపోయి పారిపోవడంతో అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి తాలిబన్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా చేశారు. థీమ్ పార్కుల్లో పిల్లలాడుకునే చోట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మరి 20 ఏళ్ల నుంచి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అమెరికా ఆఫ్ఘాన్ ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. తాలిబన్ల ముందు ఆఫ్ఘాన్ సైన్యం కూడా లొంగిపోయింది. ఇలా తాలిబన్ల రాకతో ఇప్పుడు ప్రజల్లో అభద్రతా భావం మొదలైపోయింది. ఎందుకంటే ఈ 20 ఏళ్లలో వాళ్లు ఎన్నో ఉగ్రదాడులు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో కారు బాంబులు, ఆత్మాహుతి దాడులు ఎన్నో జరిగాయి. వారు అధికారం చేపడితే ఇక ఎప్పుడూ భయపడుతూ బతకాలనే ఉద్దేశంతో దేశం విడిచిపోవాలని అలా ప్రయత్నిస్తున్నారు. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు సరిగ్గా అర్థమైందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత వాళ్ల పాలన ఎలా ఉంటుందనే దానిపై ఇంకో వీడియో వస్తుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి.